వెల్కమ్ బ్యాక్ టు హౌస్ ఆఫ్ హంగామా క్వీన్. ఈరోజు నేను మీతో షేర్ చేసే రెసిపీ గుంత పొంగనాలు విత్ చట్నీ. గుంత పొంగనాలని రాయలసీమలో స్నాక్స్గాను అలాగే బ్రేక్ఫాస్ట్గాను తయారు చేసుకుంటాము. సో మీరు కూడా రాయలసీమ స్టైల్లో ఈ పొంగనాలని ఎలా తయారు చేయాలో చూసేయండి. మరి ఇప్పుడు గుంత పొంగనాలకి కావలసిన బ్యాటర్ని ప్రిపేర్ చేసుకుందాం. ఒక కప్పు మినప్పప్పుని నానబెట్టుకోవాలి. తర్వాత ఒక కప్పు మినపప్పుకి 4 కప్పుల బియ్యంని యూజ్ చేసుకొని శుభ్రం చేసుకున్న తర్వాత 2 స్పూన్ల పల్లీలు, 1 స్పూన్ శనగపప్పు అలాగే చిటికెడు మెంతులను వేసుకొని నానబెట్టండి. 4 లేదా 5 గంటల పాటు నానబెట్టుకున్న తర్వాత ముందుగా బియ్యంని ఒక మిక్సీ జార్లో తీసుకొని బ్లెండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా బ్లెండ్ చేసుకున్న తర్వాత వెంటనే అదే గిన్నెలోనే మినపప్పును కూడా వేసుకొని బాగా మెత్తగా బ్లెండ్ చేసుకోండి. ఇలా బ్లెండ్ చేసేటప్పుడు కొద్దిగా అటుకులు లేదా మర్మరాలను కూడా వేసుకొని బ్లెండ్ చేసుకోవచ్చు. ఈ బ్యాటర్ ఉంటే సరిపోతుంది 3 రకాల బ్రేక్ఫాస్ట్లు ప్రిపేర్ అయినట్లు. దోశలు, ఊతప్పం అలాగే గుంత పొంగనాలు. ఇప్పుడు 2 పిండి పదార్థాలను ఒకే బౌల్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కాటన్ క్లాత్ లేదా చీజ్ క్లాత్తో పైన కట్టుకొని 4 లేదా 6 గంటల పాటు ఫర్మెంట్ చేసుకోవాలి. 6 గంటల తర్వాత పిండి పొంగి ఉంటుంది. సో ఇలా పొంగిన పిండిని ఒకసారి మిక్స్ చేసుకొని మీకు కావాల్సినంత క్వాంటిటీని ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకొని మిగిలిన పిండిని ఒక ఎయిర్టైట్ కంటైనర్లో పెట్టి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి. ఈ పిండిని మనం 1 వారం పాటు నిల్వ చేసుకోవచ్చు. చూసారు కదా చాలా ఈజీగా దోసపిండి బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ బ్యాటర్ని మనకు కావాల్సినంత క్వాంటిటీని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఫస్ట్ 1 టేబుల్ స్పూన్ కచ్చా పచ్చగా దంచి వేసుకున్న పచ్చిమిర్చి పేస్ట్, సన్నగా కట్ చేసుకున్న ఒక పెద్ద సైజ్ ఆనియన్, 1/2 కప్ క్యారెట్ తురుము, అలాగే కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర, 1/2 టేబుల్ స్పూన్ వంట సోడా, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇందులో మీరు ఆప్షనల్గా నానబెట్టిన శనగలు అలాగే పెసరపప్పును కూడా వేసుకోవచ్చు. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ పసుపును వేసుకోవాలి. పసుపు యాడ్ చేయడం వల్ల కలర్ అలాగే హెల్త్ కూడా మంచిది. సో మీరు ఈ బ్యాటర్ని కన్సిస్టెన్సీలో ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక స్టవ్ మీద గుంత పొంగనాల పెన్నాన్ని ప్లేస్ చేసుకొని ఆయిల్తో సీజనింగ్ చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత మిక్స్ చేసుకున్న బ్యాటర్ని పూర్తిగా కాకుండా 3/4 క్వాంటిటీ వరకు ఫిల్ చేసుకోవాలి. సో ఇలా అన్ని హోల్స్లలో బ్యాటర్ని ఫిల్ చేసుకొని లిడ్తో క్లోజ్ చేసుకొని 10-15 మినిట్స్ పాటు కుక్ చేసుకోండి. చేసుకునేటప్పుడు లో లేదా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని కుక్ చేసుకోవాలి. అలా చేయడం వల్ల పూర్తిగా కాలుతాయి, అలాగే 8 గంటలకు కూడా. లిడ్ ఓపెన్ చేసిన తర్వాత 2 వైపుకు తిప్పేసుకోవాలి. ఇలా 2 వైపులా తిప్పేసుకున్న తర్వాత లిడ్తో క్లోజ్ చేసి 1-5 నిమిషాల పాటు కుక్ చేయండి. ఇలా 2 వైపులా లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవడం వల్ల పిండిగా ఉండదు. ఒకవేళ మీరు హై ఫ్లేమ్లో చేస్తున్నట్లయితే పిండిగా ఉంటుంది. సో జాగ్రత్తగా లో లేదా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని కుక్ చేసుకోవాలి. చూడండి, ఇలా 2 వైపులా బాగా కాలాలి. ఇలా కాలిన తర్వాత ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. చూడండి, చాలా ఈజీగా అండ్ క్విక్గా గుంత పొంగనాల్ని రెడీ చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు చట్నీ ప్రాసెస్ని ఎలా తయారు చేయాలో చూడండి. ఈ చట్నీని చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇందుకు కావలసిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ పచ్చిమిర్చి 4 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి పొడి, 1/4 కప్పు ఏంచిన పల్లీలు, 1/4 కప్పు పుట్నాలు, కొద్దిగా చింతపండు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా పేస్ట్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పోపు పెట్టుకోండి. పోపు పెట్టుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 1 టేబుల్ స్పూన్ ఆయిల్, ఆవాలు, జీలకర్ర, పప్పు దినుసులు, కరివేపాకు, ఎండుమిర్చి ముక్కలు అలాగే ఇంగువ. ఇవన్నీ ఒక్కొక్కటి వేసుకుంటూ బాగా వేయించుకున్న తర్వాత ముందుగా పట్టు పెట్టుకున్న చట్నీలోకి సీజనింగ్ చేసుకోండి. ఫైనల్గా చట్నీ కూడా రెడీ అయిపోయింది. ఈ చట్నీని వేడివేడిగా గుంత పొంగనాలతో సర్వ్ చేసుకొని తినండి, సూపర్ టేస్ట్గా ఉంటుంది. సో ఫైనల్గా గుంత పొంగనాలు విత్ చట్నీ రెడీ అయిపోయింది. సో మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో నాతో షేర్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. And thanks for watching the video and stay tuned for more updates.